స్పీడ్గా కార్ వస్తుంది, వచ్చి కథ ఈ బైక్ను కొట్టింది. బైక్ను కొట్టిన వల్ల ఎగిరింది బండి, ఆ బండి ఎగిరింది, ఇది ఇరిగిపోయింది బండి. ఆయన కార్యంలో ఎగిరి ఆ ట్రాన్స్ఫరంకు దాకింది, ట్రాన్స్ఫరంకు దాకి ఉల్టా మీదకి వెళ్ళి లేచి అక్కడికి వెళ్ళి ఎక్కడైతే యాక్సిడెంట్ అయిందో అక్కడికి వెళ్ళి లేచి వచ్చి ట్రాన్స్ఫరంకు దాకి ఆ మోర్లో పడ్డది. కోళ్ళు కూడా కోళ్ళ జాలి వీలి అంతా తట్టుకొని పీకింది, టమ్మ విరిగిపోయింది. అయితే దాని వెనక పోలీస్ బండి వస్తుంది, పోలీసులు వస్తుంది. బండి వాటి వల్ల ఏంది అని చెప్పి మేము పోయేటలకు మా వాళ్ళు అరే ఇప్పుడు అత్తరి అని చెప్పి ఆయన లేచి లావటిల్లు, మా వాళ్ళు లావటిల్లు, నేను లావట్లేదు, మా వాళ్ళు లావటిల్ని ఆడుకో ఇటు కన్ఫ్యూజ్లో మా వాళ్ళు లావటిల్లు నేను ఆడుకోవటలేక పోలీస్ ఆయన వచ్చాడు. ఒక ఆయన పోలీసులు అని చెప్పిండు, చూసిండు, ఈ కార్లో ఉన్నోని తీసుకొని పోయిండు.
ఆ కార్లో చూస్తే మరి స్మగ్లింగా ఏంది, మరి అలా గంజా ఏందా ఏముందా చూడలేదు చూద్దాం అంటే ఏ లావాడతాను లావాడతా అని ఆ పోలీస్ అయినా అన్నాడు. కానీ అందులో ఏమి వెళ్ళిందో తెలియదు, ఇన్ని ప్యాకెట్లు వెళ్ళినాయి బస్తాలు, మరి అది గంజా ఏంటి అది మనకు తెలియదు. ఇక డివైడర్ లేక కూడా బాగా యాక్సిడెంట్లు అవుతున్నాయి ఇక్కడ. డివైడర్లు కంపల్సరీ కావాలి, గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. మీరు కూడా పత్రికా సోదరులు కూడా జర దృష్టికి తీసుకురావాలి, గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చి స్పీడ్ బ్రేకర్లు పెట్టేయాలి. వెనకనే పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, వెనకనే పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, ఆ పడ్డోళ్ళను ఎక్కువ చూడలేదు, వీడిని మాత్రం తీసుకొని పోయింది వాళ్ళు. అంటే ఇక మనకు అర్థమవుతుంది కదా దానిలో ఏమో ఉంది, ఏదో సంథింగ్ గంజాయా బింజాయా ఏంటిది అది మాకైతే తెలియదు ఇప్పటికీ. ఆ పోలీసు వాళ్ళు కూడా తీస్తామన్నారు కానీ అదేం మాకు రూపేలే. మా వాళ్ళకి దెబ్బలు తాకినా హాస్పిటల్ భర్తీ చేసిన మా వాళ్ళు తీసుకుపోయినారు, హోమ్సాయ్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఇద్దరికి భార్యాభర్తలు ఇద్దరు, వాళ్ళ అన్నం సద్దులు ఆ కూరలు వండుకొని పోతుళ్ళు, ఆ అన్నం అంతా రోడ్డు మీద పడిపోయింది, కూరలు ఆ బైక్ మొత్తం అంగడంగా అయిపోయింది. వీళ్ళకి దెబ్బలు బాగానే తాకినాయి, భార్యాభర్తలు ఇద్దరు. ఇంకా రోడ్డు ఎక్కలే వాళ్ళు, అక్కడికి వెళ్ళి స్పీడ్గా వస్తుంది, దాని వెనక పోలీసులు వస్తుంది.